ప్రతిదినం దైవ సన్నిధి అనే కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మరొకసారి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ రోజున కరోనా వైరస్ చేత చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కలవరపడుతున్నారు. మరి దేవుడు మనకిచ్చే ధైర్యం ఒకటే, భయపడవద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు, కలవరపడవద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం, ఈ యొక్క వైరస్ను మనం జయించుదాం. మరి ఈ రోజున మనము దేవుని మాటలను వినబోతున్నాం. నిన్న దినమున దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ చెడ్డ దినాల్లో ఉన్న మనము సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలని, మరి ఈ రోజున ఈ చెడ్డ దినాల్లో నుండి మంచి దినాల్లోనికి మనము నడిపించబడాలంటే మనమేం చేయాలి అనేటువంటి విషయాలను మనం నేర్చుకుందాం. మరి చిన్న ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. మరి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి. మహాగణుడువైన తండ్రి, పరిశుద్ధుడువైన దేవ, గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఏ రోజున నాయన మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించుచున్న విధానముకే స్తోత్రాలు. నీ వాక్యముల నుండి అనేక మర్మాలు బయలుపరుస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక భయంకరమైనటువంటి చెడ్డ దినాల్లో ఉన్నటువంటి మేము ఎలా జీవించాలో మాకు నేర్పిస్తూ నీ వాక్యం ద్వారా బలపరుస్తున్నందుకే వందనాలు నాయన. ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది అనారోగ్యముతో ఇక్కడ నా తన్ని మాటలు వినుట కొరకు కూర్చుని ఉన్నారో, నీ మాట ద్వారా స్వస్థత కలుగుతుంది కనుక ఆ మాటల్లో ఉన్నటువంటి శక్తిని వారిలోనికి పంపించి స్వస్థపరచండి, బలపరచండి, ఆరోగ్యముతో నింపండి, సమస్యలతో ఉన్నవారికి ఆదరణ దయచేయండి. యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 మనం చదువుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలక్కుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. చూసారా, చెడ్డ దినాలే, కానీ మన జీవితాల్లో మనం మంచి దినాలను చూడాలి అని అంటే మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే జీవమును ప్రేమించాలి. జీవము అనగా మనకు తెలుసు, యేసు ప్రభు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును కూడా వెళ్ళలేడు. అనగా పరలోక రాజ్యానికి ఒక వ్యక్తి చేరాలంటే జీవముగా ఉన్నటువంటి యేసు ప్రభువుని నమ్ముకోవాలి. జీవమునిచ్చేటువంటి జీవాధిపతి అయినటువంటి ప్రభువునందు విశ్వసించి రక్షించబడాలి. అయితే జీవమైనటువంటి యేసయ్యను మనం ప్రేమించాలి. 97వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి అంటాడు భక్తుడైనటువంటి దావీదు రాస్తాడు. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి, అంటే జీవమును ప్రేమించు వారులారా అందాం ఇక్కడ. యెహోవాను అన్న దగ్గర జీవమును ప్రేమించు వారులారా అనగా దేవుణ్ణి ప్రేమించు వారులారా, మీరు చెడుతనమును అసహించుకోండి. చెడుతనమును ఎవరైతే అసహించుకుంటారో అటువంటి వారి జీవితాల్లో మంచి దినాలను చూస్తారంట. ఈ చెడ్డ దినాలన్నీ కూడా పోయి మంచి దినాలను చూసే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రోజున జీవమైనటువంటి యేసయ్యను ప్రేమించక లోకమును, లోక సంబంధమైనటువంటి వాటిని, లోకములో ఉన్నటువంటి పాపమును, చీకటి కార్యాలను, చెడుతనమును ప్రేమించి మరి అనేక మంది నశించిపోతున్నారు. అనేక మంది ప్రమాదాల్లో, అపాయాల్లో పడిపోయి వారి జీవితాలను కోల్పోతున్నారు. అనేక మంది చెడు కార్యాలను బట్టి ఎక్కువగా ఈ రోజున మరణానికి అప్పగించబడుతున్నారు. మంచివారు కూడా మరణానికి అప్పగించబడుతున్నారు, అది దైవ చిత్తమై ఉన్నది. కానీ చెడు కార్యాలు చేసి పాపం వలన మరణించేవారు చాలా ఎక్కువైపోయారు. చెడుతనములో పడిపోయి మరణించేవారు ఎక్కువైపోయారు. చూడండి, చెడుతనాన్ని అసహించుకోవాలి. జీవమును ప్రేమించే మనము, దేవుణ్ణి ప్రేమించే మనము చెడుతనాన్ని విడిచిపెట్టాలి. చాలామంది సమయమును మరి సమయం ఉన్నప్పుడు వారి జీవితాలను బాగు చేసుకోలేక సమయం ఉన్నప్పుడు చెడుతనమును విడిచిపెట్టి జీవముగా ఉన్నటువంటి యేసయ్యను నమ్మలేక అనేక మంది మంచి దేవుడైనటువంటి యేసయ్యను, రక్షణనిచ్చే యేసయ్యను నమ్మలేక వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో ఒక మాటను మనము చదువుకుందాం. 5వ అధ్యాయము సామెతల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు,
నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. చూసారండి, చాలామంది ఈ రోజున మరి సమయాన్ని పోగొట్టుకొని సమయం అంతా అయిపోయిన తర్వాత ఇక ఎట్లాగో చెడ్డ దినాల్లో ఉన్నాం కాబట్టి మనం ఏం చేసినా ఏం కాదు, తిందాం త్రాగుదాం సుఖపడదాం, లోకంలో కొద్ది కాలమే మనం బ్రతికేది, ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కాబట్టి మన జీవితాల్లో మన ఇష్టానుసారంగా జీవించి చనిపోదామని చెప్పి చాలామంది ఈ రోజున దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపను వ్యర్థపరిచి, దేవుడు వారికి ఇచ్చినటువంటి సమయాన్ని వ్యర్థపరిచి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగపరుచుకొని చెడు కార్యాలు చేస్తూ చెడుతనాన్ని ప్రేమిస్తూ వారి జీవితాల్లో వారి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, వారి యొక్క కష్టార్జితాన్ని పాడు చేసుకుంటున్నారు, వారి జీవిత కాలాన్ని పాడు చేసుకొని చివరికి మంచం పట్టినప్పుడు వారు మాట్లాడే మాట ఏంటంటే అయ్యో అని మాట్లాడుతున్నారు. వారి యొక్క మాంసము వారి శరీరము క్షీణించిపోయినప్పుడు వారు మాట్లాడుతున్నారు ఏంటంటే అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, అంటే సమయం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, అన్నీ కలిగి ఉన్నప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి లెక్క చేయట్లేదు, దేవుని మాటలు లెక్క పెట్టట్లేదు, లక్ష్య పెట్టట్లేదు. దేవుణ్ణి దేవుని మాటను లక్ష్య పెట్టక, దేవుని సన్నిధిని లక్ష్య పెట్టక, ప్రార్థన జీవితాన్ని లక్ష్య పెట్టక ఈ రోజున మనుషులు చెడుతనాన్ని ప్రేమిస్తూ జీవిస్తూ ఉన్నారు. గనక వారి శరీరము క్షీణించిపోయిన సమయంలో వైరస్ వలనో లేకపోతే అనేక రకాలైనటువంటి పరిస్థితుల ప్రాబ్లమ్స్ను బట్టో వారి జీవితాల్లో కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందుల పాలైనప్పుడు వారు అప్పుడు అంటున్నారంట అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని. సమయం ఉన్నప్పుడు మరి ఉపదేశాన్ని వినేవారుగా ఉన్నారా అంటే లేరు, మేము వినము అని చెప్పి చాలామంది నిర్లక్ష్య స్వభావంతో దేవుని మాటను త్రోసివేసి వారి ఇష్టానుసారంగా జీవించేటువంటి వారుగా ఉన్నారు. ఇంకొకటి అంటున్నారు, హృదయము గద్దించినప్పటికీ కూడా హృదయ గద్దింపును కూడా తృణీకరించి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ బోధకుల మాట వినకోకుండా తిరుగుబాటు చేసి వారి జీవితాలను పాడు చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. అందుకే వీళ్ళు అంటూ ఉన్నారు ఏంటంటే నా బోధకుల మాటను నేను వినకపోతని. బోధకులు చాలామంది మరి సువార్త పత్రికల ద్వారా, సువార్త సభల ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా, టీవీ వర్తమానాల ద్వారా, రేడియో ప్రసంగాల ద్వారా, మరి అనేక మంది ఆరాధనల ద్వారా, ఈ రోజున యూట్యూబ్ పరిచర్య ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా దేవుని వాక్యాన్ని బోధకులు చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క మాటలను, బోధకుల యొక్క మాటలను త్రోసివేసి తృణీకరించి మరి మా ఇష్టం మాది అన్నట్లుగా వారి జీవితాల్లో ప్రవర్తించేటువంటి వారు మంచి దినాలను చూడలేరు. కానీ దేవుని యొక్క బోధకుల మాటను విని లక్ష్య పెట్టి దాని ప్రకారంగా జీవించేవారు మంచి దినాలను చూచుదురుగాక. మంచి దినాలను చూడాలని ఆశపడుతున్నారు, అందరూ ఆశపడుతున్నారు. ఈ వైరస్ తొలగిపోయి మంచి రోజులు రావాలండి, మంచి రోజులు చూడాలి మనం అనుకుంటున్నారు. అయితే మంచి రోజులు చూడాలంటే నీవు దేవుణ్ణి ప్రేమించు, జీవముగా ఉన్నటువంటి దేవుణ్ణి ప్రేమించు, చెడుతనాన్ని విడిచిపెట్టు. చెడుతనాన్ని విడిచిపెట్టకుండా నీవు మంచి రోజులు చూడాలని ఆశపడినా నీవు ఆ మంచి రోజులు చూడలేవు. ఇంకోటి అంటున్నాడు, ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. ఉపదేశకులైనటువంటి వారు ఇంటింటికి తిరిగి మరి సువార్తను ప్రకటించి ఇంటింట ప్రార్థనలు ఏర్పాటు చేసి నిజంగా ఉపదేశకులు ఎంత ప్రయాసపడుతున్నారో, చాలా ప్రయాసపడుతున్నారు. ఎందుకంటే ఏ ఒక్కరు నశించిపోవద్దు, ఏ ఒక్కరు కూడా మరి నరకానికి ఆహుతి కావద్దు, ఏ ఒక్కరు కూడా వారి జీవితాలను రక్షణ లేకుండా వారు మరణించడానికి వీల్లేదని చెప్పి ఉపదేశకులైనటువంటి వారు ఇంటింటికి తిరిగి సువార్తను ప్రకటిస్తూ ఇంటింట ప్రార్థనలు పెట్టేటువంటి వారుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఉపదేశకుల యొక్క మాటను త్రోసిపుచ్చేటువంటి వారుగా, చెవియొగ్గలేనటువంటి వారుగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారు మూలుగుతూ మాట్లాడుతున్నటువంటి మాట అన్నమాట ఏంటంటే అయ్యో నేను అనవసరంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసి నా జీవితాన్ని పాడు చేసుకున్నానే, నేను ఇక మంచి దినాలను చూడలేని స్థితిలో నేను మరణానికి అప్పగించబడుతున్నానే అని చెప్పి ఆ మంచం పట్టినప్పుడు, ఆ శరీరము క్షీణించినప్పుడు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. కానీ ఎంత బాధపడినా సమయం అయిపోయింది కాబట్టి వారి జీవితాలు ముగించబడుతూ ఉన్నాయి. ఈరోజు నేను చెప్పేది ఒకటే, మంచి దినాలను చూడగోరితే ఒకవేళ ఈ రోజునైనా నీవు
జీవమును ప్రేమించే బిడ్డగా ఉండాలి. జీవమును ప్రేమించేవారు చెడుతనములో ఉన్నట్లయితే ఆ చెడుతనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. అది ఎటువంటి చెడుతనమైనా, అది త్రాగుబోతుతనమైనా, వ్యభిచారమైన, విగ్రహారాధన అయినా, లోక సంబంధమైనటువంటివి ఏమైనా సరే మీ జీవితాల్లో ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టుట దేవునికి ఇష్టమైనటువంటి కార్యము. విడిచిపెట్టినప్పుడు ఆ మంచి దినాలను చూసే గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పాపం అంటే ఏంటి? దేవుని మాటను, దేవుని ఆజ్ఞను తృణీకరించి నడవడమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ప్రార్థన చేయకపోవడమే పాపం. దేవుని సన్నిధిలో చాలామంది అంటారు, మేమేం పాపం చేసినామండి, మేమేం చెడుతనం చేసినామంటారు. ప్రార్థన చేయకుండా తిరుగుబాటు చేసి దేవుని వాక్యానికి దూరమై, దేవుని సన్నిధికి దూరమై చాలామంది మేమేం పాపం చేసినామని ప్రశ్నించేవారు లేకపోలేదు. ఇటువంటి వారు మంచి దినాలు ఎలా చూస్తారు మరి? కాబట్టి మంచి దినాలను చూసేటువంటి వారు తిరుగుబాటు చేసేవారుగా ఉండకూడదు. సమయాన్ని సద్వినియోగపరచుకునేవారుగా, సమయం ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే ప్రార్థన చేసేవారుగా, దేవునికి దగ్గరగా ఉండేటువంటి వారుగా, దేవునితో సహవాసం చేసేటువంటి వారుగా, పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా జీవించేవారుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగనుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, స్తోత్రముడు తండ్రి, విన్న ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, జీవమును ప్రేమించి మంచి దినాలను చూడాలని మేము ఆశపడుతున్నాం. దేవా, జీవమును ప్రేమించేటువంటి వారు చెడుతనమును అసహించుకోవాలని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ నామమును బట్టి ఈ మాటలు ప్రతి ఒక్కరు హృదయాల్లో ముద్రించండి, బలపరచండి. యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ప్రతి దినము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూచి బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. మరి ఈ యొక్క వాక్యము ద్వారా మీరందరూ కూడా ఆదరించబడుతున్నారని నమ్ముచు మరి మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మీకు అందరికీ వందనాలు. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.